हेलो अंडी वीडियो गोंगूर टमाटा कूरनी दीनिनी पुलुसु कूर अंटारु दीनिनी सिंपल गा हेल्दी गा एला तैयार चेसुकोवाली अनेदी वीडियो चूद्दामु। दीनि कोसम मुंदुगा गोंगूरनी शुभ्रंगा कडिगी कुकर लोकी तीसुकोवाली। मनकि एंतैते कावालो गोंगूर अंतनी तीसुकोनी आ तर्वात इप्पुडु इंदुलोकी మూడు లేదా నాలుగు నాలుగు మీడియం సైజ్ టమాటాలు అయితే సరిపోతాయి। నాలుగు మీడియం సైజ్ టమాటాలు అదే 10 నుంచి 15 వరకు పచ్చి మిరపకాయలు అలాగే ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీనిని కుక్కర్ మూత పెట్టి ఎగ్జాక్ట్ గా 4 5 విజిల్స్ వచ్చేంత వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి। ఆ తర్వాత కుక్కర్ కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి గోంగూర అనేది కరెక్ట్ గా ఉడుకుంటుంది। కొంచెం మాత్రమే వాటర్ పోసాం కాబట్టి వాటర్ అనేది పైకి రాదు, చిన్న టీ గ్లాస్ వరకు పోస్తే సరిపోతుంది। ఆ తర్వాత ఒకసారి పప్పుగుత్తు తోటి ఈ విధంగా మెత్తగా వెనుపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనేది ముందు యాడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చూసుకొని ఇంకొకసారి కావాలి అంటే అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మెత్తగా వెనిపి దీనిని పక్కన తీసుకోవాలి। ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, అలాగే కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చిని, అలాగే సన్నగా బాగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, అలాగే చిన్న ఉల్లిపాయల్ని కూడా తొక్క తీసి 6 లేదా 7 వరకు యాడ్ చేసుకొని దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా వెనిపి పెట్టుకున్న గోంగూర ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీనిని బాగా 5 నుంచి 10 నిమిషాల పాటు తాలింపులోనే బాగా ఉడికించుకోవాలి। అప్రే మనకి గోంగూరకున్న పచ్చి వాసన పోయి మనకి మంచి టేస్టీగా వస్తుంది। మనం పచ్చి మిరపకాయలు ఎందుకని ఎక్కువ యాడ్ చేసామంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి 10 నుంచి 15 వరకు పచ్చి మిరపకాయలు అనేది పడతాయి, లేదా మీ కారంకు తగ్గట్టైనా చూసి యాడ్ చేసుకోండి అంతే। ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించేసి ఇంక మనం పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది అంతే। చాలా సింపుల్, చాలా టేస్టీ, చాలా హెల్తీ। సో ఈసారి ఈ గోంగూర టమాటా కూరని ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి షేర్ చేయండి।